క్రిస్టియన్స్ ఎఫెసియలు రాసిన పత్రిక ఎఫెసియలు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎఫెసియలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29-30 వచనాలు రెండు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. ఎఫెసియలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు మనం కలిసి చదువుకుందాం. నాతో పాటుగా అందరం కలిసి, తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఒక మాటని ఇందులో తీసుకొని తద్వారా ఆరాధనలోనికి మనం ప్రవేశిద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనములో ఒక ప్రాముఖ్య మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. మనము క్రీస్తు శరీరమునకు అవయవములు అనగా అంగములై ఉన్నాము. వాక్య సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు, బలహీనత లేని వారు దయచేసి మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ మహా కృప కొరకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆమేన్ అనువాడా, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆధీయునవాడా, జీవము కలిగినటువంటి ప్రభువా, ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యములు చేయువాడా, తల్లి కంటే తండ్రి కంటే మమ్మల్ని అత్యుత్తమముగా ప్రేమించువాడా, మాకు సహాయము చేయువాడా, అపాయము రాకుండా కాపాడువాడా, నీకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా ప్రభువా, ఈ ప్రత్యేకమైన పునరుద్ధాన దినాన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, సహాయం చేయమని వేడుకుంటున్నాం. నాయన ప్రభువా, మీ ప్రజలు నాయన ప్రభువా తండ్రి ఆరాధన వర్తమానం కొరకే వేచి ఉంటుండగా వారితో మీరు మాట్లాడండి. ముఖ్యంగా యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనము, నిర్గమాకాండం 3:12వ వచనం, కీర్తన గ్రంథం 81:10, నీ పక్షముగా నీ దాసుడు కోరుకుంటుండగా నాకు సహాయం చేయమని కృపను అనుగ్రహించమని. ఆ పాత్రను, ఎన్నిక లేని వాడును ఆయన నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ మాటలు వినిపింప చేయమని, సహాయం చేయమని, కృపను అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఎపిసులు రాసినటువంటి ఈ పత్రికలో అపోస్తలైన పౌలు సంఘాన్ని ప్రేమించి రాసినటువంటి ఒక అద్భుతమైన మాట, క్రీస్తులో మనం ఏమై ఉన్నాము అనేటువంటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనము అనగా ఎపిసి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు. ఈరోజు ఎపిసి సంఘమే కాదు, సియోను ప్రార్థనా మందిరం దయానంద నగర్లో ఉన్నటువంటి విశ్వాసులు కూడా క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. ఎంత గొప్ప ధన్యత అంటే, క్రీస్తు శరీరానికట, శరీరం అంటే మూడిటితో మిళితమై ఉంటుంది. అందులో మొదటిది అవయవాలు, దాని మీద మాంసము, దాని మీద చర్మము. ఈ మూడు కలిస్తే శరీరము అంటాం. ఈ శరీరం అట ఎవరి శరీరం? ఇది క్రీస్తు శరీరం. ఈ క్రీస్తు శరీరములో చాలా ప్రాముఖ్యమైనవి ఏమేనంటే అవయవాలే కదా అండి. అవయవాలు లేకుండా శరీరము పరిపూర్ణము కాదు. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అనంటే, మీరు నా శరీరానికి అవయవములు అంటున్నాడు.
ఇంతకీ క్రీస్తు శరీరం అంటే ఏమిటి అనేది మనకు తెలియాలి. క్రీస్తు శరీరం అంటే ఎపిసిలు రాసిన పత్రిక 1:23 రాయబడితే వచ్చింది 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరం. ఇప్పుడు చెప్పండి, మనమట క్రీస్తు శరీరమునకు అవయవములైతే మరి క్రీస్తు శరీరం అంటే ఇక్కడ ఏం రాయబడితే వచ్చింది? సంఘమే. అంటే సంఘం అంటే ఎవరు? ఆయన శరీరం. కాబట్టి సంఘం అంటే ఆయన శరీరం అయితే ఇప్పుడు సంఘములోని అవయవములైనటువంటి మనమందరము కూడా ఆయన శరీరం. విచిత్రం ఏంటి అంటే ఆయన శరీరాన్ని సంఘముతో పోల్చుకున్నాడు. ఇప్పుడు ఈ సంఘాన్ని ఆయన శరీరంతో పోల్చుకున్నాడు. ఈ సంఘాన్ని శరీరంతో పోల్చుకోవడంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? సాధారణంగా ఆయన శరీరము 3 రకాలైన విషయాలు జ్ఞాపకం చేస్తుంది. మొదటిది, ఆయన శరీరము రక్తాన్ని జ్ఞాపకం చేస్తుంది. 2, ఆయన శరీరము జీవాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన శరీరము మహిమను జ్ఞాపకం చేస్తుంది. మీరు అడగొచ్చు, ఎలాగా ఆయన శరీరము రక్తాన్ని జ్ఞాపకం చేస్తుంది, ఆయన శరీరము ఎలాగా జీవాన్ని జ్ఞాపకం చేస్తుంది, ఆయన శరీరము మహిమను జ్ఞాపకం చేస్తుంది? ఈ 3 మాటల ద్వారా మనం ఈరోజు ఆరాధన చేయబోతున్నాం. ఇప్పుడు శరీరం అంటే ఏమన్నాం? మనము కాదు, దేవాది దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అపొస్తలుడైన పౌలు అన్నాడు, ఆయన శరీరం ఆయన సంఘం అన్నాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేస్తే, రక్తాన్ని జ్ఞాపకం చేస్తే, ఇప్పుడు ఆ సంఘము ఏ రకమైన సంఘము అనేది మనము వాక్యములో చూస్తాం. రండి, అపొస్తలుల కార్యములు 20:28. అపొస్తలుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ఇప్పుడు చెప్పండి, దేవుడు తన రక్తమునిచ్చి సంపాదించిన తన సంఘం. అరే, ఇప్పుడు ఒక మాట చిన్న ఆలోచనలో పడాలి. తన సంఘం అంటున్నాడు, ఆ సంఘమే తన శరీరం అంటున్నాడు. మరి తన శరీరమైన ఈ సంఘాన్ని ఆయన సంపాదించడం ఏంటి? అర్థమైందా లేదో. తన అనుకున్నది, తన సొంతమైనది తను సంపాదించడం ఏంటి అంటే ఏదో జరిగి ఉండాలి. మనమే ఆయన సంఘం అన్నప్పుడు, ఆయన శరీరం మనమైనప్పుడు, మనము ఆయన సంపాదిస్తున్నాడంటే ఖచ్చితంగా మనం ఎవరికో అమ్ముడుపోయామని అర్థం. అంతే కదా. ఎవరికి అమ్ముడుపోయాం? 2 విషయాలు మనం వర్తమానం త్వరగా వెళ్ళాలి కాబట్టి 2 మాటలు చూద్దాం. రండి, 7:14, రోమీయులకు రాసిన పత్రిక 7:14. ధర్మశాస్త్రము ఎరుగుదము అయితే, గట్టిగా చదవాలి, అయితే నేను. చూడండి, మనం కాదు, నేను అంటే ఆరాధన ప్రత్యేకమైనది. ఆరాధన ప్రత్యేకమైనది అనుకుంటే అది నీవే అనుకుంటే, అది నేనే అనుకుంటే, నేను పాపమునకు అమ్మ బడి చాలు, పాపానికట అమ్మ బడిపోయినానంట. అంతేనా? కొంచెం ముందుకు వెళ్దామా? రండి, యెషయా గ్రంథం 50:1. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అమ్మి వేసి తిని మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. మీ పాపమును వలన అమ్ముకున్నారో, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. చూడండి, మనం అమ్మబడ్డానికి 2 కారణాలు. మనము దేవుని సొత్తు, మనము దేవుని ప్రజలము. అటువంటి మనము ఈరోజు పాపానికి అమ్ముడుపోయినామంట, దోషములను బట్టి అమ్ముడుపోయినామంట. మరి అమ్ముడుపోయినటువంటి మనము ఖచ్చితంగా ఈ వ్యక్తి ఆ వ్యక్తులను కొనాలి అంటే ఖచ్చితంగా ఏదో చేయాలి. ఏది చేయాలో, ఏది చేస్తే అవుతుందంటే, రండి,
ఈ పాపములకు ఏమి కావాలి, దోషములకు ఏమి కావాలి అంటే హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం, హెబ్రీయుల రాసిన పత్రిక 9:22. గనుక మరియు ధర్మశాస్త్రము ప్రకారము వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా. ఇప్పుడు ఒక వ్యక్తి పాపము చేత అమ్మబడితే, దోషము చేత అమ్మబడితే, ఆ పాపము నుంచి దోషము నుంచి మనకి నివృత్తి జరగాలి అంటే ఖచ్చితంగా రక్తము చిందింపబడితే తప్ప ఆ పాపములకు పాప క్షమాపణ, దోష క్షమాపణ, అపరాధాలకు క్షమాపణ కలగకపోతే ఏ వ్యక్తి కూడా మనల్ని కొనలేడు. ఇప్పుడు కొనాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు రావాలి కదా, మనలో ఒకడు వంటి వాడు అవ్వాలి కదా, ఆయనకి రక్తం ఉండాలి కదా, ఆ రక్తము ద్వారా కొనాలి కదా. అంటే ఎవరు కొంటారు అని అంటే కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 7వచనము 9వ వచనం, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 7వచనము 9వ వచనం, ఎవడను ఏ విధము చేతనను తన సహోదరుని విమోచింపలేడు. చెల్లి తమ్ముడా, ఇక్కడ కూర్చున్న వారు వినండి, మనల్ని విడిపించడానికి మన సహోదరులలో ఎవడు కూడా వచ్చి మన పాపముల నుంచి మన దోషముల నుంచి ఎవరు కూడా విడిపించలేరు. ఎందుకు విడిపించలేరయ్యా? నాకు అన్నున్నాడు, నాకు తమ్ముడున్నాడు, నాకు తల్లి ఉంది, నాకు తండ్రి ఉంది, నాకు బంధువులు ఉన్నారు, నాకు స్నేహితులు ఉన్నారు, నా పాపము నుంచి ఎందుకు విడిపించలేరు అని అంటే 9వ వచనంలో చెప్తాడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. చాలు, ఎంత గొప్పది? బహు గొప్పది. మన ప్రాణము విమోచించాలి, పాపముల నుంచి విమోచింపబడాలి, దోషముల నుంచి విమోచింపబడాలి, అపరాధముల నుంచి విమోచింపబడాలంటే ఏ సహోదరుడు ఏ విధము చేతనను మనల్ని విడిపించలేడు. కారణం ఏంటో తెలుసా? నీ సహోదరుడు నీ ప్రాణమును పాపము నుంచి, అపరాధముల నుంచి, దోషం నుంచి విడిపించాలంటే దాని యొక్క క్రయము బహు గొప్పది, ఎవ్వరు విడిపించలేరు. అందుకు సహోదరులు, అయ్యా నా రక్తం ఇస్తున్నా సరిపోద్దా, అచ్చచ్చే నీది అపవిత్రమైనది, మీదయ్యా, అయితే ఇటువంటి బహు గొప్పదైనటువంటి ఈ యొక్క ప్రాణాన్ని విమోచించాలంటే నేను ఏం చేయాలి, ఏమి చేయాలి అని అంటే అప్పుడు అడుగుతున్న ఒకే ఒక మాట, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చెలి తమ్ముడా వినండి ఈ మాట, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట, అమూల్యమైన రక్తం అంటే ఆ రక్తానికి ఈ ప్రపంచములో ఎవరు కూడా మూల్యము కట్టలేడు, చెల్లించడు. అయ్యా ఈ రక్తం ఎంతయ్యా? ఉదాహరణకి మన హాస్పిటల్లో ఎమర్జెన్సీ టైంలో, అయ్యా ఈ ప్యాకెట్టు చెల్లెలకు తెలుస్తుంది, ఏం చెల్లి ఇంత ప్యాకెట్ ఎక్కించాలి, ఇంత ప్యాకెట్ ఎక్కించాలి, 2 ప్యాకెట్లో 3 ప్యాకెట్లో తీసుకురండి, ఆ పేషెంట్కి ఎక్కించాలి ఆపరేషన్ చేసే ముందు, లేకపోతే బ్రతకలేడు, యాక్సిడెంట్ అయింది, ఇమ్మీడియట్గా రక్తం లేకపోతే ఆపరేషన్ చేయలేమంటారు. అంటే రక్తమే ప్రాణం, ఆ ప్రాణ విమోచన క్రయధనం ఎంతో గొప్పది. ఈ ప్రపంచంలో ఎవరు ఏ రక్తము ద్వారా ఎక్కించినా మనిషి చనిపోతే అప్పుడు దేవాది దేవుడు ఏమి చేస్తున్నాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము అమూల్యమైన రక్తం. ఎందుకంటే తెలుసా? నా ప్రభు అందరికంటే అమూల్యమైన వాడు, తనకి మనం క్రైమ్ చెల్లించలేం, తనని కొనలేం దేవుడిని. కాబట్టి ఆ దేవుడే సాక్షాత్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి తన శరీరములో అమూల్యమైన రక్తం. అంటే దానికి 2 గుణాలు ఉండాలి. మొదటిది అమూల్యమైన రక్తము అనగా నిర్దోషం, అంటే దోషముల నుంచి విమోచించాలంటే దోషము లేని రక్తం కావాలి,
నిష్కలంకమంటే పాపము లేని అంటే పవిత్రమైన రక్తము కావాలి. ఒక పవిత్రమైన రక్తం, దోషము లేని రక్తం రెండు కలిస్తే అది దేవుని దృష్టిలో అమూల్యమైనది. ఆ అమూల్యమైన రక్తము ద్వారా నిన్ను నన్ను కూడా విమోచించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నీ శరీరాన్ని విమోచించడానికి తన శరీరములో ఉన్న రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చి నా ప్రభు నిన్ను ఏం చేస్తున్నాడో తెలుసా? జీవము గల దేవుని అక్షమించండి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో అంగముగా చేశాడు. అర్థమైందా లేదో? నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి, దేవుడే తన స్వరక్తమిచ్చి సంపాదించాడు నేను. ఎక్కడి నుంచి? పాపము నుంచి. ఎక్కడి నుంచి? దోషము నుంచి. కావాలంటే ఏ సహోదరుడు ఏ విధము చేతను విడిపించలేడు. వారి యొక్క ప్రాణ విమోచన క్రయదం చాలా గొప్పది. అందుకే సాక్షాత్తు దేవాది దేవుడే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తాన్ని, అమూల్యమైన రక్తం, కుమారుడా నీ రక్తము మాత్రమే అది దోషము లేని రక్తం, అది పవిత్రమైన రక్తం, కానికి విలువ కట్టలేము కాబట్టి ఒకవేళ నీవు వారి కొరకు నువ్వు రక్తం చిందిస్తే నేను అంగీకరిస్తాను, సిద్ధమ్మా అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ సకలమైనటువంటి మహిమైశ్వర్యాన్ని వదులుకొని తనలుకొని నీ కొరకు నా కొరకు ఒక శరీరముగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన ఎట్లా మారిపోయినాడో చెప్పండి. ఒక్క మాట మీకు చూపిస్తాను, చూడండి ఎంత అద్భుతమైన మాట అంటే, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక ఆ మాట మీకు ఏమైనా దొరికితే చెప్పండి. పాపము లేని ఆయన మన కొరకు ఆయన పాపముగా చేయబడింది. ఎక్కడున్నది ఆ మాట? ఎవరికైనా దొరికిందా? రెండో కొరింథీయులు రాసిన పత్రిక 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ఆ మాట అండర్లైన్ చేయండి, పాపము ఎరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసేసాడు దేవుడు. ఆ రక్తమే లేకపోతే, ఆ స్వరక్తం ఇచ్చిన సంఘములో నీవు నేను ఒక అంగములుగా ఈరోజు వరకు కూడా ఉండేవారము కాదు. దేవా, ఈరోజు ఈ యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో నేను ఒక అంగముగా ఉండడానికి కారణం ప్రభువా నీ స్వరక్తం ఇచ్చి సంపాదించావు నాయన నన్ను. అందరు బట్టి నీకు వందనాలయ్యా. అపవిత్రుడినయ్యా, దోషభరితుడినయ్యా, ఏ సహోదరుడైన దగ్గరికి వచ్చి ఏ విధము చేతన కూడా నాయనా ప్రభా నన్ను విమోచించలేడు, విడుదల చేయలేడు, ఎందుకంటే ప్రభా నా ప్రాణ విమోచన క్రయధనం ఎంతో గొప్పది ప్రభా, అది చెల్లించలేరు. అయితే నాకు అమూల్యమైన రక్తం కావాలి. ఎవరు ఆ రక్తం చిందిస్తారు? నా కొరకు తను తను తగ్గించుకొని ఎవరు వస్తారు? ఎవరు స్వతహాగా నా కొరకు తన ప్రాణం పెడతారు? ప్రభా ఈ ప్రాణం పెట్టడంలో ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావంటే, నీ ప్రేమే లేకపోతే, నువ్వు నన్ను ప్రేమించి ఉండకపోతే నీ ప్రాణము నాకు ఇచ్చేవాడు కాదు. ప్రాణం అని ఎందుకన్నానంటే రక్తమే ప్రాణం కాబట్టి. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు చూస్తాం, రండి. మనము క్రీస్తు శరీరమందు అవయవములై ఉన్నాం. రెండవది, మొదటి తిమోతి రాసిన పత్రిక 3:15. మొదటి తిమోతి రాసిన పత్రిక 3:15. ఉన్నాను ఆయనను చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో చాలు. రెండవ శరీరములో అంగం నీవు నేనే. జ్ఞాపకం చేయబడుతున్నాం ఈ సంఘము జీవము గల దేవుని సంఘం. దేవదేవుడు ఎంత గొప్పవాడంటే తన సంఘములో నిన్ను ఒక అవయవముగా చూసుకుంటున్నాడంటే
నువ్వు ఎలాగున్నప్పుడు మనం ఎలాగున్నప్పుడు ఆయన సంఘములో అంగంగా చూసుకున్నాడంటే, ఈరోజు నా సంఘము జీవముగల దేవుని సంఘములో నువ్వు ఒక అంగముగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నీలాంటి వాడిని, నాలాంటి వాడిని, మనలాంటి వాళ్ళని దేవుడు కోరుకోవడంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనలో జీవము లేనే లేదు. మనలో ఎందుకు జీవము లేదో తెలుసా? రండి ఒక మాట చూపిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 5:11. మొదటి యోహాను రాసిన పత్రిక 5:11. ఆ సాక్ష్యం మీద అనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేవాడు, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఆయన కుమారుని యందు ఉన్నది. తర్వాత దేవుని కుమారుని అంగీకరించిన వాడు చెప్పండి. ఇప్పుడు ఎవరు దేవుని కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో వారే. ఇప్పుడు చెప్పండి, దేవుని కుమారుని మనం ఎరగలేనంత వరకు మనం ఎటువంటి వారము? జీవము లేదు మనలో. అందుకే ఏ దేవాది దేవుడు ఈ లోకమును పంపించి ఈ లోకమును ప్రేమించినప్పుడు, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అద్వితీయ కుమారుడిగా పంపించినప్పుడు, ఆ అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు. ఈ సంఘములో ఒక జీవము గల అంగముగా నువ్వు మలచబడడానికి నీకు నాకు మనకి ఎవరికి అర్హత లేదు. అయితే దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ కుమారుని యందు విశ్వసించడానికి నీ కొరకు నా కొరకు మన దగ్గరికి దేవుని యొక్క సువార్తను తీసుకొని వచ్చాడు. ఆ సువార్తను తీసుకొచ్చినప్పుడు ఈ కుమారుడు ఏం చేశాడంటే, మొదట్లో చెప్పాను, తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించాడు. అయ్యా నా పాపములకు నివృత్తి, నా దోషములకు నివృత్తి, ఆ కలవరి శిలువలో నువ్వు కార్చిన రక్తమని, నా కొరకు ప్రాణం పెట్టావని, నీ రక్తము ద్వారా తప్ప నా పాప క్షమాపణ లేదని నేను ఆ కుమారుని విశ్వసించిన తర్వాత ఇప్పుడు నేనేమయ్యాను? జీవము కలిగిన సంఘముగా మార్చబడ్డాను. అయితే నేను ఒక్క మాట, ఈ జీవము నుంచి మనం ఎలా వేరైపోయాం? అసలు మనలో ఎందుకు ఈ జీవము లేదంటే, అపొస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట రాస్తాడు. చూడండి, కొలొస్సీయులు రాసిన పత్రిక 1 తన జీవము నుండి వేరు చేయబడి అనేటువంటి మాట ఎఫెసీయులు రాసిన పత్రికలో ఉంటుంది. ప్రియమైన వారలారా గమనించండి, 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంటే ఏంటండి? ఎవరు వారు? వారే మనము. ఎప్పుడు? అన్యజనులు నడుచుకున్నట్లు. ఒకప్పుడు మనము యేసుక్రీస్తు దగ్గరికి రానప్పుడు, యేసుక్రీస్తు కుమారుడైనటువంటి దేవాదేవుని నమ్మనప్పుడు, విశ్వసించినప్పుడు మనం ఎలాగున్నామో అపొస్తలుడైన పౌలు సాక్ష్యమిస్తున్నాడు. చూడండి ఆ మాట, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరు చేయబడిన వారై. చాలు, జీవము దేవాది దేవుని యొక్క జీవములో నుంచి మనం వేరైపోయినామంట. ఎందుకు వేరైపోయినామంటే మూడు విషయాలు చెప్పాడు ఇక్కడ. మొదటిది మనస్సు, రెండు హృదయము, మూడోది అజ్ఞానం. మనసట ఏమైపోయింది? అంధకారమైపోయింది. హృదయమేమో కఠినమైపోయింది. మనం అజ్ఞానులుగా మిగిలిపోయాం. అంటే మనం ఏదైతే జ్ఞానం అనుకుంటామో దేవుని దృష్టిలో అది అజ్ఞానమట. నీ హృదయము కఠినముగా మార్చబడిందట, నీ యొక్క మనసు చీకటిమయమైపోయిందంట. మనసు ఎందుకు చీకటిమయమైపోయింది? ఎందుకు హృదయం కఠినమైపోయింది? ఎందుకు అజ్ఞానులుగా మిగిలిపోయాము? 3 మీకు ఒక విషయంలో జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒక అద్భుతమైన మాట, యోహాను సువార్త
ఒకటో అధ్యాయము నాలుగవ వచనం, యోహాను సువార్త మొదటి అధ్యాయం నాలుగవ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ ఎవరమ్మా? చీకటి అయినటువంటి మనము, మనమే చీకటి. ఎఫీసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం రాయబడుతుంది, పూర్వమందు మనము చీకటి అయి ఈ చీకటట దేవుని యొక్క వెలుగైన జీవాన్ని ఏం చేయట్లేదు, గ్రహించట్లేదు. అందుకే మనసు ఏమైపోయిందంటే చీకటిమయమైపోయింది, హృదయం ఎందుకు కఠినమైపోయింది? రండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. హృదయము ఎందుకు కఠినమైపోయింది? ఇప్పుడు రాసి ఇప్పుడు చదివినట్టు మాట, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, ఆ సాక్షి మీద అనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేయువాడు, ఈ జీవము ఆయన కుమారులోనూ ఉన్నది, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలిగిన వాడు. హృదయము కఠినము చేయబడడము ద్వారా, అంటే హృదయము మెత్తన చేయబడని ద్వారా ఏమైపోయిందంటే, యేసుక్రీస్తు యొక్క సువార్త నీ దగ్గరికి మన దగ్గరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు, ఆయనలో జీవం ఉందని మన దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, ఆ హృదయము కఠినత్వం వలన అది మనం అంగీకరించలేకపోయాం. మొదటిది గ్రహించలేకపోయాం, రెండు అంగీకరించలేకపోయాం. ఎందుకు అజ్ఞానంగా మిగిలిపోయినాం? చూడండి ఆ మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం, అద్వితీయుడైన సత్యదేవుని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువాని ఎరగకపోవడం వలన మన జీవితంలో ఏమొచ్చిందంటే అజ్ఞానం చోటు చేసుకుంది. మనము ఎరగకపోతే అజ్ఞానం, గ్రహించకపోతే అంధకారం, మనము అంగీకరించకపోతే చెప్పండి హృదయ కాఠిన్యం. చూడండి ఎంత అద్భుతమైన మాట, మనసేమో అంధకారమైపోయింది, హృదయమేమో కఠినమైపోయింది, మన జీవితమేమో అజ్ఞానమైపోయింది. ఇప్పుడు ఈ అజ్ఞానము పోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేయాలి? మనం ఎరగాలి. ఆ చీకటి పోవాలంటే ఆ జీవములో ఉన్నటువంటి వెలుగును మనము గ్రహించాలి. మూడవది, హృదయం కఠినత్వం పోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారిలో జీవం ఉందని మనం అంగీకరించాలి. ఒకప్పుడు మన జీవితము గ్రహించకుండా, అంగీకరించకుండా, ఎరగకుండా ఉన్న కారణం చేత క్రీస్తులో నుండి మన జీవము వేరైపోయింది. ఇటువంటి వేరైపోయిన మనల్ని దేవాదేవుడు ఏం చేస్తాడో తెలుసా? తిరిగి తన కుమారుని పంపించి నిన్ను దేవుని కుమారుల జీవం ఉందని అంగీకరించేటట్టుగా చేశాడు, ఆ జీవము నీలోనికి గ్రహించేటట్టుగా చేశాడు. మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోగొట్టడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఎరిగేటట్టుగా చేశాడు. ఇప్పుడు మనం ఎరిగితిమి, గ్రహించితిమి, అంగీకరించితిమి. ఆ కారణం చేత మనము జీవము కలిగిన వారమైతిమి. ఈ జీవము కలిగినటువంటి వారమైనటువంటి కారణం చేత బిడా, ఇక నుంచి నువ్వు అన్యజనుడు కాదు, జీవము గల దేవుని సంఘములో ఒక అంగముగా దేవుడు చూస్తున్నాడు. దేవా, నేను జీవము గల దేవుని సంఘములో అంగంగా చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఒకప్పుడు చీకటిలో, ఒకప్పుడు అంగీకరించకుండా, ఒకప్పుడు గ్రహించకుండా ఉన్న నన్ను ప్రభా, ఈ జీవము గల దేవుని సంఘములో ప్రభా నన్ను అంగంగా చేసావు ప్రభా. అందుకు జీవము గల దేవుని సంఘములో ఒక అంగంగా చేస్తున్న దేవానికి వందనాలు అంటూ నీవు నేను దేవుని ఆరాధించబద్దులమైనా. ఆఖరిది, మూడవది, చివరిది, మూడవది, యోహాను సువార్త, క్షమించండి, ఎఫీసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫీసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, చివరి దగ్గర అండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘముగాను తన ఎదుట నిలవబెట్టుకోవాలనని చేసి. చాలు చాలు, మహిమ గల సంఘముగా చేశాడంట దేవుడు. ఎంత గొప్పవాడండి దేవుడు. అసలు మన పరిస్థితి ఎటువంటి వాళ్ళం తెలుసా? మహిమ గల సంఘం అంటే నీవు నేను కూడా ఈ సంఘములో, నీవు నేను మనమందరం అవయవములైతే మనమందరము కూడా మహిమకు ప్రతిబింబాలు. ఈ మహిమను కోల్పోయి మన శరీరము ఒకప్పుడు ఎలాగుందో చెప్పనా? అసలు ఈ మహిమను ఎలా కోల్పోయినా తెలిసిన రెండే రెండు మాటలు రండి. ఆదికాండము 2వ అధ్యాయం,
పదహార వచనం, ఆది కాండం 2:16. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరంగా, ఇది మొదటిది దేవుని మాట వినాలి. 2, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు, నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు. ఇది విశ్వాసం. 2, మొదటిది వినుట, 2వది నమ్ముట. 2 విషయాలండి. దేవాది దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది 2. మొదటిది మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలాన్ని తినొద్దు, ఇది మాట వినాలి. ఒకవేళ తింటే చస్తావు, నమ్మాలి. వినాలి, నమ్మాలి. ఈ 2 ఏం చేశాడు? ఏదైనా తోటలో ఆదాము అవ్వ వినలేదు నమ్మలే, క్షమించండి, వినలేదు నమ్మలేదు. ఈ 2 కారణం చేత ఏమైందో తెలుసా? ఆ ఏదేను తోటలో వాళ్ళు మహిమ శరీరాలతో ఉన్నటువంటి వీరు ఆ రెండు తప్పులు చేయడం కారణంగా ఎలా మారిపోయాడో తెలుసా? రండి చూపిస్తాను. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15:42, 43:56, 56 మొదటి కొరింథీ 15:42 చెప్పాలి. మరి ఈశ్వరు చదివినానా? చూడండి, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడిను. చూడండి, ఒకప్పుడు మహిమ శరీరముతో ఉన్నటువంటి ఆదాము శరీరము ఎలాగుందంటే అక్షయమైనది. ఈ 2 కారణాలు. ఏ కారణాలు? మాట వినకపోవడం, నమ్మకపోవడం. ఈ 2 కారణాల చేత ఏమైపోయిందో తెలుసా? ఈ అక్షయమైన శరీరం అనగా ఈ మహిమ శరీరము క్షయమైనదిగా మారిపోయింది. 2వది తర్వాత కంటిన్యూషన్, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా. అంటే అర్థమేంటో తెలుసా? మహిమ కలిగినటువంటి ఈ శరీరము ఘనహీనముగా మార్చబడిపోయింది. మొదటిది క్షయమైపోయింది, 3వది ఘనహీనముగా మార్చబడింది, 3వది బలహీనముగా విత్తబడి బలమైనదిగా. అంటే మహిమ శరీరం బలమైనది. ఈరోజు మన శరీరం తప్పు, పాపము, దోషము, దేవుని మాట, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం ద్వారా బలహీనమైపోయింది. అక్షయమైనది క్షయమైపోయింది, మహిమ కలిగినది ఘనహీనమైపోయింది, బలమైన శరీరము బలహీనమైపోయింది. 3, 4వది 15:44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరం ఏంటంటే మహిమ గల శరీరం. అది ఎలా అయిపోయిందో తెలుసా? ప్రకృతి సంబంధమైన శరీరముగా మారిపోయింది. ఆఖరిది చూడండి, 15:56 ఆయనను పైకి కొంచెం, 15:56 పైకి కొంచెం, ఓ ఇంకా దానిపైకి వింగు వేయబడిను నెరవేరెను. ఓ మరణమా, మర్త్యమైన శరీరము అని రాయబడుతుంది. ధరించుకొనినప్పుడు మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంది. అంటే అర్థమేంటో తెలుసా? మహిమ కలిగిన శరీరము అమర్త్యమైనది. అటువంటిది మాట వినకపోవడము, నమ్మకపోవడం ద్వారా మర్త్యమైపోయింది. చూడండి, మన శరీరము 5 రకాల కోణాల్లో దేవుడు చేశాడు. మహిమ గల శరీరం అంటే మొట్టమొదటిది అక్షయమైనది, అది క్షయము కాదు. ఈ శరీరం ఏదైనా తోటలో ఉన్న శరీరము మహిమ కలిగినది. 2 ఘనమైన శరీరం అంటే దాని మహిమ అంటే ఘనమైన శరీరం అని అర్థం. ఘనమైనది, అక్షయమైనది, ఘనమైనది. 3వది బలమైనది, 4వది ఆత్మ సంబంధమైనది, 6వది 5వది అమర్త్యమైనది. ఇటువంటి 5 రకాలుగా ఎంచబడిన ఈ మహిమా శరీరము ఏమైపోయిందో తెలుసా? ఎస్, దేవాది దేవుడు చెప్పిన మాట వినక, ఆయన యందు విశ్వాసం ఉంచక, మనము చేసినట్టు తప్పు ద్వారా ఈ శరీరము అయి 5వది మార్చబడింది. మరి ఈ 5వది మార్చబడడానికి, అందుకే ఆయన శరీరం మీద 5వది ఆయన ఏమయ్యాడో తెలుసా? కొచ్చబడ్డాడు. తండ్రిలో
ముళ్ళ కిరీటం, రెండు చేతులలో మేకలు, కాళ్ళలో మేకలు, ప్రక్కకు బల్లేపోటు. ఎన్ని వచ్చినాయి? నాలుగు వచ్చాయి. మరి ఐదోది ఎక్కడొచ్చింది? మరి ఐదోది ఎక్కడొచ్చింది? ఐదోది ఎక్కడా? ఐదోది ఎక్కడా? ఆ శరీరం అంతా దున్నబడింది. ఈ ఐదు రకాలుగా దేవుడు మన శరీరాన్ని మరలా మహిమా శరీరముగా మార్చాడు. ఆ మహిమా శరీరమేలో ఉన్నటువంటి అంగాలు నీవు నేను అవయవాలు. దేవా, ఇటువంటి శరీరాన్ని చేసిన ఒక చిన్న తప్పు ద్వారా కోల్పోయిన మహిమని ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యాగము ద్వారా అక్షయమైన శరీరము క్షయమైనదిగా, క్షమించండి, క్షయమైన శరీరం అక్షయమైనదిగా, బలహీనమైన శరీరం బలమైనదిగా, ఘనహీనమైన శరీరం ఘనమైనదిగా, ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైనదిగా, మర్త్యమైన శరీరం అమర్త్యముగా ప్రభా నువ్వు మార్చావయ్యా. ఎంత సామాన్య విషయం కాదండి అది. ఈ మూడిట్లో మీరు జ్ఞాపకం చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ యాగం జ్ఞాపకం చేయబడుతుంది. ఈరోజు నీవు నేను కూడా ప్రభువాని ఆయన ఆరాధించడానికి కారణం ఏంటంటే తెలుసా? స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ఒక అంగంగా చేసినావు, జీవముగల దేవుని సంఘములో ఒక అంగముగా చేసినావు, మహిమగల సంఘములో ఒక అంగముగా చేసావు. అందును బట్టి దేవా, దేవుడు క్రీస్తు శరీరంలో నీవు నేను మనం అందరం కూడా అవయములుగా దేవుడు చేశాడు. దేవా, ఇట్టి వాటికి నేను అపాత్రుడినయ్యా. నీ స్వరక్తమిచ్చావు, నీ జీవాన్ని ఇచ్చావు, నీ మహిమనిచ్చావు, తిరిగి నీ సంఘాన్ని నా ద్వారా కట్టుకోవడానికి కృపను అనుగ్రహించావు. అందును బట్టి నీ స్తుతిస్తున్నాను. యోగ్యమైన రీతిలో మనమందరం కూడా దేవుని ఆరాధించుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.